హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్. ఈరోజండి మనము పెట్టికోటు కుట్టుకుంటామండి. అదే అండి క్రాస్ లంగా, మనం శారీస్ కిందకి యూజ్ చేస్తుంటాం కదా, ఆ లంగా కుట్టుకుంటామండి. దానికి మనకు 2 మీటర్ల క్లాత్ పడుతుందండి. నార్మల్ సైజ్ అంటే 2 మీటర్ల క్లాత్ పడుతుంది. కాస్త 5, 6, 5, 7 ఉండే అమ్మాయిలకైతే అండి 2.25 మీటర్ అలా పడుతుంది. ఇక్కడ మామూలుగా మనకు 35 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ పొడవు 35 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మామూలుగా లంగాకి. అయితే ఇప్పుడు నాకు 38 ఇంచెస్ కావాలండి పొడవు, కాబట్టి నేను 2.25 మీటర్ తీసుకున్నాను. 2 మీటర్లైనా 2.25 మీటర్ అయినా కూడా కొలతలు ఒకటే అండి, కొలతలు ఒకటే, పద్ధతి ఒకటే. అదే మాదిరి చేద్దామండి. ముందుగా ఇది మామూలుగా మన బ్లౌజులకు మడుస్తాం కదండి, అలాగనే మామూలుగా మన డ్రెస్సులకు మడుస్తాం కదండి, అలాగనే మడిచేసుకోండి. 2 ఫోల్డింగ్స్ మన సైడ్ పెట్టుకోవాలి, ఆపోజిట్ సైడు ఈ 4 ఎడ్జెస్ పెట్టేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ అండి, ఇక్కడ 2 మీటర్లైనా 2.25 మీటర్ అయినా 2.5 మీటర్ అయినా ఏదైనా పద్ధతి ఒకటేనండి. అయితే ఇక్కడ నడుము మామూలుగా 17 ఇంచెలు అట్లా, అంటే 17 రొళ్ళ 34 ఇంచెలు అట్లా పెట్టుకునే పని అయితే మనకి నడుముకి ఈ ఒక్క పీసే సరిపోతుందండి. అయితే ఇక్కడ 40 ఇంచెస్ వరకు పెడుతున్నానండి నేను నడుము, కాబట్టి ఒక్క పీసు సరిపోదు కాబట్టి నేను ఇక్కడ 2 పీసులు కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నార్మల్గా ఒక పీసే కట్ చేసుకున్నా సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక్క బిట్టే తీసుకోండి, కొంచెం సన్నగా ఉండేవాళ్ళు. ఇక్కడ మాత్రం నేను 4 ఇంచెస్ కొలత పెడుతున్నాను నడుము పట్టీకి. 4.5 తీసుకున్నా కూడా బాగుంటుందండి, 4 తీసుకోవచ్చు, 4.5 తీసుకోవచ్చు అండి. నేను 4.5 తీసుకుంటున్నాను. నడుము పట్టీకి ప్లస్ ఇది తాడుకి కూడా అండి, పొందుకు కూడా నాకు సరిపోతుంది. రెంటికి కలిపి నేను తీస్తున్నాను. రెగ్యులర్గా అయితే ఒక్క పట్టీనే తీసుకోవచ్చు అండి. ఇదండి రెంటికి నడుము పట్టీకి తీసేసుకున్నాను. నెక్స్ట్ అండి, మామూలుగా ఇలాగే జరిపేసుకోవాలి. జరిపేసుకున్న తర్వాత ఇక్కడండి 6 ఇంచెస్ పెట్టుకుంటే చాలండి. 6 ఇంచెస్ పెట్టుకుంటే మనకి 5.5, ఒక సైడ్కి 5.5 వస్తుందండి మనకు. అలాగేనండి, దానికి ఇది ఇక్కడ పెట్టుకున్నాం కదండి, ఇది ఎప్పుడు ఇది 6 పీసుల లంగా అండి. మనకు ఫ్రంట్ సైడ్ 3 పీసులు వస్తుంది, బ్యాక్ సైడు 3 పీసులు వెళ్ళిపోతుంది, 6 పీసులు లంగా అన్నమాట. అందుకు ఒక పీస్ మాత్రము ఫుల్ ఫోల్డ్ ఉండేటట్టు మనము కొలతకి పెట్టుకుంటాము. అదే ఇదండి, ఆ పీసే ఇక్కడ ఫోల్డింగ్ ఉండే సైడు, ఈ పక్క ఫోల్డింగ్ ఉండే సైడు మనము పెట్టుకుంటున్నామన్నమాట. ఇది మర్చిపోకుండా పెట్టుకోవాలండి. ఇక్కడ 6 పెట్టేసుకున్నాము. అదే మాదిరి ఇక్కడ నుంచి నేరుగా ఈ మూలకండి, ఇక్కడ పీసులు ఉన్నాయి కదా మనకు, ఇక్కడ బిట్స్ ఉన్నాయి కదా, అటు సైడ్కండి. అటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక 5.5 పెట్టుకోవాలండి మనము. ఇక్కడ 5.5 పెట్టుకున్నాం కదండి, 5.5 అంటే మనకు 5.4 x 20 అర్ధ ఇది వచ్చి మనకి కుట్లకి వెళ్ళిపోతుందండి. కాబట్టి 5 ఇంచెలే వస్తుంది, ఇక్కడ 20 ఇంచెలు వస్తుంది మనకు. ఇక్కడ 6 ఇంచెలు కదండి, ఇక్కడ 22 ఇంచెలు వస్తుంది, అంటే 42 ఇంచెలు వస్తుందండి. 42 ఇంచెలు నడుము వస్తుంది మనకు దీనికి. ఇక్కడ వచ్చి 5.5 పెట్టుకున్నామండి.
ఇక్కడ వచ్చి 6 ఇంచులు పెట్టుకున్నాము దీనికి దీనికి క్రాస్ గా గీత వేసేయాలండి ఇట్లా టేప్ పెట్టుకొనైనా వేయొచ్చు మనము ఇలా టేప్ పెట్టుకొని ఇక్కడకు గీత వేసేయొచ్చండి ఇదండి లేదా మనము ఈ ఫోల్డింగ్ ఇట్లా మర్చుకున్నా కూడా మనకి మడత పడిపోతుందండి కరెక్ట్ గా ఇక్కడికి పెట్టినా కూడా మనకి ఖచ్చితంగా మడత పడుతుందండి ఆ మడత వెంబడి కూడా మనము కట్ చేసుకోవచ్చు ఇదండి ఇట్లా పడుతుంది నేను గీసేస్తున్నానండి స్కేల్ ఉంది కాబట్టి నాకు నేను గీసేస్తున్నాను అక్కడికి ఇక్కడికండి మనకి ఇప్పుడు లంగా పొడవు ఎంత వస్తుంది చూసుకోవాలి కదండి నాకు 38 కావాలన్నానండి ఇక్కడ 1 ఇంచ్ మడతకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇటు సైడు కింద కొంచెం క్రాస్ ఉంది ఇంకా పైన వచ్చి 1 ఇంచ్ నాకు నడుము పట్టి వస్తుందండి ఇగిపోతుందండి నాకు ఖచ్చితంగా 38 వచ్చేస్తుందండి ఇక్కడ దీనికి కూడా ఓపెన్ చేసేస్తున్నామండి ఇదండి మనకి ఇది 2 పీసులు వచ్చేసింది 2 పీసులు ఉన్నాయి అయితే 2 పీసులు తీసుకుంటున్నామండి మనకి 1 సైడే పెట్టుకొని చూద్దాం ఇవాళ ఇది మధ్యలో పీస్ అండి మంది ఎప్పుడు కూడా ఇది క్రాస్ ఉంది కాబట్టి అటు సైడ్ క్రాస్ పీసే మనం పెట్టాలండి ఇది స్ట్రైట్ ఉంటుంది అన్నమాట సైడ్ మన అంచుండేది కానీ అది పెట్టకూడదు ఇది ఈ పక్క మనకి ఇట్లా అటాచ్ అవ్వాలండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్రాస్ మళ్ళీ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది మనకు ఇటు సైడ్ అండి మళ్ళీ ఈ క్రాస్ పీసు ఇలా అటాచ్ చేయాలి ఇదండి మనకు క్రాస్ లంగా కటింగ్ చూడండి ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు ఇది ఉంది కదండి ఇది ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వేసేసేయండి 1/2 ఇంచ్ 2 కుట్లు వేసేయాలండి ఇటు సైడ్ కూడా క్రాస్ ఉండేది క్రాస్కే అటాచ్ అవ్వాలండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ 2 కుట్లు ఈ పక్క నుంచి 2 కుట్లు వేసేయాలి 1/2 ఇంచ్ తోటి ఇది ఇలా వచ్చేస్తుంది మనకు ఇది ఇలా వచ్చేస్తుందండి అప్పటికి మనకి క్రాస్ లంగా 1 సైడ్ అయిపోతుంది ఇదే మాదిరి 2 సైడ్ కూడా చేసుకోవాలండి వేసేద్దామా అండి ఇలా వచ్చేసిందండి మనది లంగా అదే మాదిరి అటు సైడ్ది కూడా జాయిన్ చేసేసేయండి 2 కుట్లు వేసేసేయండి ఇది 1 పీసు ఇది 1 పీస్ చూడండి మనకి 6 పీసెస్ వచ్చేసాయి కదా ఇప్పుడు 1 సైడ్ మనము 2 జాయిన్ చేసేస్తామండి
సైడు ఎడ్జ్ అండి ఒక 4 ఇంచెస్ వరకు ఓపెన్ అండి. ఇలా ఇక్కడ నుంచి ఇట్లా కుట్టు వేసేసేయండి. అటు సైడ్ కూడా అలాగే వేసేయండి. ఓపెన్ కోసం అండి ఇది. నేను బిగినింగ్లో 2 పీసులు తీసుకున్నాను కదండి, అది జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక సైడు మడిచేస్తున్నానండి, ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టు వేసేస్తున్నాను. ఇదండి ఇక్కడ ఉంది కదండి మనకి ఓపెను, ఓపెన్కి ఇలాగ పెట్టేసి కింద సైడ్ నుంచి పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసేయండి. లాస్ట్లో మళ్ళీ ఇలాగే కొంచెం మడత పెట్టేసి కుట్టేసుకోండి మిగిలిన దాన్ని, అప్పుడు పట్టీకి తిప్పేయవచ్చండి. ఇంకా దీన్నండి ఇలా ఫోల్డ్ చేసి దీని మీదకి పెట్టేసేయండి, అప్పుడు మనకి ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. మనం ఇంట్లో కుట్టుకుంటే బాగా ఫ్రీ సైజు డబుల్ ఎక్సెల్ సైజ్ కుట్టుకోవచ్చండి, కొనుక్కుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొద్దిగా టైం మనం స్పెండ్ చేయగలిగితే ఇలా నీట్గా కుట్టేసుకోవచ్చండి మనకి నచ్చిన సైజులో నచ్చిన రీతిలో. లాగకుండా పెట్టాలండి పీసు, లేదంటే లాస్ట్ క్లాత్ మిగులుతుంది. ఇలా కుట్టేసుకోండి. కుట్టుకున్నాకండి మళ్ళీ ఇంకొక కుట్టు ఇక్కడ వేసేసేయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వేసేసేయండి. పట్టి కుట్టేసామండి మనం ఈ విధంగా. దీన్ని మళ్ళీ ఈ రెంటిని ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం రఫ్ చేయండి. రఫ్ చేసి మొత్తము ఇక్కడ వరకు జాయిన్ చేసేసేయండి. తర్వాత అండి ఇది మనము ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఒకటి క్రాస్ పీసు అటాచ్ అయింది కదండి, అందుకని అలాగే ఉంటుంది. దీన్ని మనము స్ట్రైటన్ చేసేయాలండి క్రాస్. ఇక్కడేనండి కొంచెం కట్ చేసేయాలి, అంతేనండి. ఇలా అంత క్రాస్ తీసేసామండి. ఇంకా అడుగున కూడా మనము ఇలా మడిచి కుట్టేసేయాలండి. ఇలాగా 1 ఇంచ్ వెడల్పుతో కుట్టేసేయాలండి. ఇలా కుట్టేసేసి ఇక్కడ కూడా జాయిన్ చేసేసేయండి. ఇది నాకు మిగిలింది కదండి, ఇది నేను నాడా కోసము కట్ చేసి కుట్టేస్తానండి. మనం కుట్టుకున్న తర్వాత అండి ఈ విధంగా ఫ్రీ సైజు లంగా వచ్చేసిందండి. చూడండి ఎంత గోల్ ఉందో, ఇవి బాగా ఫ్రీగా ఉంటాయండి హైట్ ఉండే వాళ్ళకు. మామూలుగా అయితే 2 మీటర్స్ తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి ఎవరికైనా. ఇది నేను 2½ తీసుకున్నాను, 2½ తీసుకున్నాను కాబట్టి నాకు ఫ్రీ సైజు. ఇలా కుట్టుకున్నామండి చూడండి, ఎక్కడ ముడతలు లేకుండా చూడండి. ఇక్కడ నడుము కుట్టేసుకున్నాము, నడుముకి ఇవి కూడా తాడు కూడా తీసేసుకున్నామండి. ఇదండి మన పెట్టికోటు. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ.